अंतरंगिणी ओ अंतरंगिणी ज्ञापकाल जलतरंगिणी तरंगिणी ओ अंतरंगिणी ज्ञापकाल जलतरंगिणी మేఘంలా తానుస్తుంది మెరుపులు మెరిపిస్తుంది మేఘంలా తానుస్తుంది మెరుపులు మెరిపిస్తుంది ఇంతలోనే కనుమరుగై విషాదం మిగిలిస్తుంది ఇంతలోనే కనుమరుగై విషాదం మిగిలిస్తుంది తరంగిణి ఓ అంతరంగిణి జ్ఞాపకాల జలతరంగిణీ తరంగిణీ ఓ అంతరంగిణీ జ్ఞాపకాల జలతరంగిణీ తరంగిణీ ఓ అంతరంగిణీ జ్ఞాపకాల జలతరంగిణీ కాదని అంటం లేదు కానీ ఒక్క విషయం ఆలోచించు ఆ దేశంలో వాళ్ళిద్దరూ బతకటమే కష్టంగా ఉంటుంది పొరపాటండి అక్కడ మనుషులే ఉన్నారు వాళ్ళ మధ్య ఉండే బంధాలు వాళ్ళకుంటాయి నువ్వు కథలు రాయడం మానేసిన తర్వాత ఇలాంటి కథలు బోల్డ్ అని వచ్చాయి ఏం చెప్పమంటారండి చెప్పుకుంటే సిగ్గుచేటు బొత్తిగా మనశ్శాంతి లేకుండా పోతుందండి మా ఆవిడికి నాకు క్షణం కూడా పట్టం లేదు మబ్బుల నీళ్లు చూసి ముంతల నీళ్లు పారపోసుకున్నట్టుగా ఉంది మీ విషయం నేను తప్పు చేస్తే నా చంప పగలగొట్టావా ప్రతిదానికి పెడార్థాలు తీయడం మీకు బాగా అలవాటైపోయింది నువ్వు మాత్రం తక్కువ ప్రతి చిన్న విషయానికి గొడవ పెట్టుకుంటానేమంటావుగా నేనింతే నాకు నచ్చని పని నష్టం వచ్చే పని చేస్తూ ఉంటే ఇలాగే గొడవ పెట్టుకుంటాను అందుకే ఇలాంటి పిచ్చి పనులు చేయకండి మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే మీరు ఆవిడ్ని సరిగ్గా అర్థం చేసుకోలేదేమో అనిపిస్తోంది ఎందుకు చేసుకోలేదండి బాగానే అర్థం చేసుకున్నాను ఆవిడది భర్తను డామినేట్ చేసే మెంటాలిటీ అండి అలా ఎందుకు అనుకుంటారు సుబ్బారావు గారు ఏ ఇల్లాలైనా తన ఇల్లు తనకు నచ్చినట్లు ఉండాలని కోరుకుంటుంది తన భర్త తన పిల్లలు తన మాటే వినాలి అని అనుకోవటం డామినేషన్ మెంటాలిటీ కాదండి అదో రకమైన రెస్పాన్సిబిలిటీ ఒక్క మాట అడుగుతాను చెప్పండి మీరు ఇన్ని సంవత్సరాలు ఉద్యోగం చేశారు సంపాదించారు ఏ రోజైనా మీ సంపాదన వివరాలు ఆవిడతో చెప్పారా చెప్పటమేంటండి ప్రతి నెలా జీతం డబ్బులు మొత్తం ఆవిడ చేతికే ఇచ్చేవాణ్ణి అలా ఎందుకు చేసేవారు ఇవ్వకపోతే ఆవిడ గొడవ చేసేదా అదేం లేదండి సంపాదించటం నా వంతు ఇల్లు దిద్దుకోవటం నీ వంతు అని ముందే చెప్పాను ఇంటి బాధ్యత మొత్తం ఆవిడకి అప్పచెప్పారన్నమాట అవునండి మీ దృష్టిలో ఇంటి బాధ్యత అప్పచెప్పటం అంటే ఇంటికి కావలసిన సామాన్లు తీసుకురావటం వంట చేయటం ఇంట్లో ఏ లోటు రాకుండా చూసుకోవటం అంతేనా అంతేగా మరి చాలా పొరపాటు పడుతున్నారు సుబ్బారావు గారు ఇల్లంటే నాలుగు గోడలు సామాన్లు కావు ఇంట్లో ఉన్న మనుషులు కూడా ఇంటి బాధ్యత అప్పచెప్పటం అంటే ఇంట్లో ఉన్న వాళ్ల బాధ్యత కూడా ఆవిడ చేతిలో పెట్టటమే మీ అంతటి మీరే ఆవిడకి అన్ని బాధ్యతలు అప్పజెప్పి ఇప్పుడు డామినేషన్ మెంటాలిటీ అంటాం బాగుందా చెప్పండి భార్యాభర్తల్లో ఒకరెక్కువ ఒకరు తక్కువ అనేది లేదు ఇద్దరూ సమానమే ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించుకుంటూ పోతేనే ఆ ఇల్లు సక్రమంగా ఉంటుంది మీ ఆఫీసు విషయాల్లో ఆవిడ జోక్యం చేసుకున్నట్లే ఆవిడ యజమాషి చేసే ఇంటి విషయాల్లో మీరు జోక్యం చేసుకోకండి ఒక్క విషయం చెప్పండి ఆవిడ చేసే పనుల వల్ల మీకెప్పుడైనా నష్టం వచ్చిందా లేదండి అలాంటప్పుడు ఆవిడని తప్పు పట్టకుండా కనీసం ఇప్పటినుంచైనా అర్థం చేసుకోండి మీరు కోల్పోయిన మనశ్శాంతి మళ్ళీ మీ దగ్గరకే వస్తుంది ఇప్పుడు అర్థమైందండి ఎందుకు మీరింత ఆనందంగా జీవించగలుగుతున్నారు భార్యను ఎలా గౌరవించాలో ఎలా అర్థం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకున్నాను
థ్యాంక్స్ అండి, వస్తాను. నమస్తే. నమస్తే. ప్రభా, ప్రభా వస్తున్నా. ఏంటండి ఇలా కూర్చో? వంటిట్లో బోల్డ్ అని పనులు ఉన్నాయి, ఏమిటో చెప్పండి. పనులు ఎప్పుడు ఉంటాయి గాని ముందెలా కూర్చో. కూర్చో. ఐఎమ్ సారీ ప్రభా, వెరీ సారీ. ఇప్పుడు ఏమైందని సారీ చెప్తున్నారండి? ఇన్నాళ్ళు నేనెంత మూర్ఖంగా ఆలోచించాను, నాకు ఈ రోజే తెలిసింది. నువ్వు నన్ను డామినేట్ చేస్తున్నావు భావించానే తప్ప నిన్ను నీ మనసుని అర్థం చేసుకోలేకపోయాను. నా అభిప్రాయం అంత తప్పు, రఘురామ్ గారు చెప్తే గాని తెలియదు. అదన్నమాట అసలు విషయం. నా పెళ్ళాంతో నేను పడలేకపోతున్నాను అని ఆయనతో చెప్పారన్నమాట. తరంగిణి ఓ అంతరంగిణి, జ్ఞాపకాల జలతరంగిణి. అరే నీకెలా తెలిసింది ఆ విషయం? ఇప్పుడు మీరేగా అన్నారు రఘురామ గారు చెప్తేనే గాని తెలియలేదు అని. ఇంతకు ఆ రచయిత గారు మీకేం ఉపదేశించారో? ఇల్లంటే నాలుగు గోడలు సామాన్లు కాదు, ఇంట్లో మనుషులు కూడా అన్నారు. ఇంటి బాధ్యతను ఇల్లాలకి అప్పచెప్పటం అంటే ఇంట్లో వాళ్ల బాధ్యతను కూడా అప్పచెప్పటమే అన్నారు. అలాగా? అంతేకాదు ప్రభా, భార్యాభర్తల్లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, ఇద్దరూ సమానమే అన్నారు. ఆయన చెప్తేనే గాని ఆ విషయం మీకు తెలియలేదన్నమాట. ప్రభా ఫ్రాంక్గా చెప్పనా? తెలిసినా ఇన్నాళ్ళు ఆ నిజాన్ని ఒప్పుకోవటానికి నా మనసు అంగీకరించలేదు. అందుకే నువ్వేం మాట్లాడినా నాకు చిరాకేసేది. ఇది నాకు చెప్తుందేంటా అని. ఆ ఈగో వల్లే మన ఇద్దరి మధ్య గొడవలు వచ్చేవి. ఇక ముందు ఆ గొడవలు గుడ్ బై చెప్పేద్దామే. పోనీలేండి, ఇప్పటికైనా తెలుసుకున్నారు పెళ్ళాం మాట వినాలి అని. నేను తెలుసుకున్న విషయం అది కాదు, పెళ్ళం ఏం చెప్పినా కుటుంబం బాగుండాలనే చెప్తుంది అని తెలుసుకున్నాను. అందుకే ఇవాళ నుంచి ఒక నిర్ణయానికి వచ్చాను. ఏమిటో ఆ నిర్ణయం? నేనేం చేయదలుచుకున్నా ముందుగా నీతో చర్చించి నీకు ఇష్టమైతేనే చేయాలని. అది కాదు మీరు చేయవలసింది. ముందు మీరు చేయబోయే పని మంచిదా కాదా అని ఆలోచించాలి. మీకు మంచిదని తోస్తే చేసేయండి. మళ్ళీ అదేంటే? నేనేం చేసినా నీకు నచ్చదు కదా. నే చెప్పేది ఒక పని చేసే ముందు ముందు వెనక ఆలోచించండి అని, అప్పుడే మీకు అర్థమవుతుంది ఆ పని చెయ్యాలా వద్దా అని. అంతేగాని ఎవరో చెప్పారని ఇంకేదోనని తొందరపడకండి. అప్పటికి మీకు తోచలేదనుకోండి అప్పుడు నాతో చెప్పండి. ఇది బాగుంది, అలాగే చేస్తానే. అమ్మయ్యా ఆ రచయిత గారి పుణ్యమాని, మీలో మార్పు వచ్చింది, అదే 10,000. ఇప్పుడు నేను కూడా మీకు సారీ చెప్తున్నానండి. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. నువ్వు సారీ చెప్పడం దేనికి? నేను కొన్నిసార్లు కఠినంగా మాట్లాడి మిమ్మల్ని బాధ పెట్టాను కదా. నా మంచి కోసమేగా అలా మాట్లాడావు, దానికి సారీ చెప్పడం ఎందుకు? మంచైనా చెడైనా బాధ బాధే కదండి. అలా మాట్లాడిన ప్రతిసారి నేనెంత బాధపడేదానో మీకు తెలియదు. అనవసరంగా ఆయన్ని బాధ పెట్టాని, కాస్త సున్నితంగా చెప్పుండాల్సింది అని ఎంత బాధపడేదాన్నో. నువ్వు అలా కఠినంగా డామినేట్ చేయబట్టే నేను ఇలాగైనా ఉన్నాను. అదే నువ్వు సున్నితంగా చెప్పుకుంటే వినిపించుకుని ఉండేవాడినా పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి నాశనమై ఉండేవాడిని. నువ్వు అలా డామినేటింగ్ మెంటాలిటీతో ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం. మీకు గుడ్ న్యూస్, మనం అమెరికా వెళ్ళటం లేదు. ఆ విషయం అబ్బాయికి ఫోన్ చేసి చెప్పేశాను, వాణ్ణే ప్రతి సంవత్సరం ఇక్కడికి రమ్మనమని. అదేంటి ప్రభా, ఉన్నట్టుండి నీ అభిప్రాయాన్ని మార్చేసుకున్నావు? అవునండి, మీరెందుకలా చెప్పేవారో నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ ఇంట్లో మనిద్దరం జంటగా మన మొదటి రోజు ప్రారంభించాం, మన చివరి రోజుల దాకా ఈ ఇంట్లో ఉంటేనే తృప్తిగా ఉంటుంది అనిపిస్తోంది. ఎక్కడికో వెళ్ళి ఒంటరిగా ఉండే బదులు ఇక్కడే మన పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ కొత్త అనుభూతులతో చివరి దాకా గడిపేద్దాం. ప్రభా
ఏమయ్యా కూర్చునే నిద్రపోతున్నావేంటి? లేదు, ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఏం చేయాలా అని ఆలోచించడం ఏంటయ్యా? అదేదో రొమాంటిక్ ప్రేమ కథ రాస్తున్నానన్నావు కదా, రాయడం పూర్తయిపోయిందా? లేదు, రాయలేను. రాయలేవా? ఏమైంది? ఎందుకో నాలోని ప్రేమ చచ్చిపోయిందేమో అనిపిస్తోంది శాంత. అవేం మాటలయ్యా, ప్రేమ చచ్చిపోవడం ఏమిటి, విడ్డూరం కాకపోతేను. లేదు చిన్ని, ఇంతకుముందు వయసులో ఉన్నప్పుడు ఇలాంటి కథలు ఆసువుగా చెప్పేవాణ్ణి, అవలీలుగా రాసేవాణ్ణి. కానీ ఇప్పుడు ఇప్పుడు ఒక్కటంటే ఒక్క పేజీ కూడా రాయలేకపోతున్నాను. దీనికంతటికీ కారణం నాలో ప్రేమ అనే పదం చచ్చిపోయిందేమో అనిపిస్తోంది. కన్నా, వయసుతో పాటు పెరిగిన బాధ్యతలు నీలోని ప్రేమను మరుగుపరిచాయేమో గాని చంపేయలేదు. వెతుకు, నీలో బాగా వెతుకు, ఎక్కడో ఉండే ఉంటుంది. మొత్తానికి రచయిత భార్యవనిపించుకున్నావు. ఈ వయసులో నన్ను ప్రేమ కోసం వెతకమంటావు, బాగుంది, చాలా బాగుంది. ప్రేమకు వయసుతో సంబంధం లేదని నువ్వే ఎన్నో కథల్లో రాశావు, మర్చిపోయావా? ఆ రోజులే వేరు, ఇప్పుడెందుకో నా వల్ల కావటం. ఎవరు? మీరా? నమస్కారం. నమస్తే అమ్మా. నమస్కారం, కూర్చోండి. శాంత, కొంచెం కాఫీ తీసుకొస్తా? అలాగే. మిమ్మల్ని ఏమైనా డిస్టర్బ్ చేశానా సార్? అబేబే, అదేం లేదండి. కాకపోతే నేనే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానా అనిపిస్తోంది. భలేవరే, మీరు నన్ను ఇబ్బంది పెట్టడం ఏమిటండి? మీరు నన్ను క్షమించాలి ప్రసాదరావు గారు, మీరు కోరినట్లు నేను కథ రాయలేకపోయాను. మీరు కథ రాయలేకపోవడం ఏమిటి సార్? తరంగిణి, ఓ అంతరంగిణి, జ్ఞాపకాల జలతరంగిణి. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఈ వయసులో ప్రేమ కథలు, ప్రేమికుల గాథలు రాయాలంటే నా పెన్ను కూడా వంకర్లు పోతోంది. అలా అని సరేండి సార్, మీరు కథ రాసిస్తారని నేనెంతో ఆశతో వచ్చాను. అందుకే ముందుగానే మిమ్మల్ని క్షమించమని అడిగాను. దయచేసి నా పరిస్థితి అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు నా పరిస్థితి అర్థం చేసుకోవాలి. స్పెషల్ ఇష్యూలో ప్రఖ్యాత రచయిత రఘురామ గారి కలం నుంచి జాలువారిన ఆనిముత్యం అని సంచికలో అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చేశాను. ఇప్పుడు మీరు కాదంటే పాఠకులు గోల పెట్టేస్తారు. ఆలోచించండి సార్. తీసుకోండి. థ్యాంక్ యూ అమ్మా. సార్, ఇంకోసారి ఆలోచించండి సార్. కావాల్సి వస్తే మరో 2 రోజులు టైం తీసుకోండి, కథ మాత్రం ఇవ్వండి సార్. మీరన్నట్లు ప్రేమ కథ ఇవ్వలేకపోయినా మరో మంచి కథ ఇవ్వగలను. అయితే ఆ కథలో ప్రేముండదు, అనురాగాలు, అనుబంధాలే ఉంటాయి. మహాప్రసాదం, మీరు ఏదిచ్చినా అది మాకు ఆనిముత్యమే అవుతుంది. అయితే సరే, ఎల్లుండికల్లా మీ కథ రెడీగా ఉంటుంది, వచ్చి తీసుకెళ్ళండి. అమ్మయ్యా, నా గుండెల మీద నుంచి బరువు దించారు. కాఫీ చాలా బాగుందమ్మా. వస్తాను సార్. వస్తానమ్మా. మంచిదండి. కథే రాయలేనన్నావు కదయ్యా. ప్రేమ గురించి రాయలేను అన్నాను గాని అనుబంధాల గురించి రాయలేను అని చెప్పానా? నువ్వేం రచయితవయ్యా, అనుబంధాలు అనురాగాలు మాత్రం ప్రేమ కాదా ఏమిటి? కాదు, ప్రేమ కేవలం మనసుకు సంబంధించిన విషయం, కాని బంధాలు అనురాగాలు మనసుతో పాటు జీవితానికి కూడా సంబంధించినవి. అవ్వ పేరే ముసలమ్మ అని ఏ పేరైతేనే మనిషికి మనిషికి మధ్య ఉన్న బంధాన్ని తెలియజేసేదేగా. సర్లే, రాసుకో.
హాయ్. ఏంటి చాలా అర్జెంటుగా మాట్లాడాలని ఫోన్ చేసావు? అవతల ఇంపార్టెంట్ పనులు మానుకుని వచ్చాను. ఏంటో త్వరగా చెప్పు. నాకన్నా నీకు పనులే ఇంపార్టెంటా? ఇప్పుడు అవన్నీ ఎందుకు గాని ఎందుకు రమ్మన్నావో చెప్పు. మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఏంటి ఈ మాట చెప్పడానికి పిలిచావా? అదేంటి కిషోర్ అంత లైట్ గా మాట్లాడుతున్నావు? సమస్యను అర్థం చేసుకోవేంటి? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది రాజీ? మీ వాళ్ళు నీకు పెళ్లి సంబంధం చూశారు, అది పెద్దవాళ్ళుగా వాళ్ళ బాధ్యత. పెద్దల మాట గౌరవించడం నీ ధర్మం. ఇందులో సమస్య ఏముంది? ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? చూడు రాజీ, ఎప్పటికైనా నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందేగా. అది మీ వాళ్ళు చూసిన సంబంధం చేసుకున్నామనుకో, హ్యాపీగా ఉంటాం. మరి మన సంగతి ఏంటి కిషోర్? మన సంగత? మధ్యలో మన సంగతి ఏంటి? మనం పెళ్లి చేసుకోవాలనుకున్నాం, మర్చిపోయావా ఆ విషయాన్ని? కొన్ని విషయాలు నాకు గుర్తుండవు రాజీ, నువ్వు మర్చిపో, హ్యాపీగా ఉంటా. అంటే నన్ను పెళ్లి చేసుకోవా? నీతో వచ్చిన చిక్కే ఇది రాజీ. ఇంత స్ట్రైట్ గా మాట్లాడుతున్నా ఇంకా నన్ను పెళ్లి చేసుకోవా అని అడుగుతావేంటి? మరి నన్ను ప్రేమించానన్నావు, నేను లేందే బతకలేను అన్నావు, అవన్నీ బోటకప్పు మాటలేనా? అమ్మయ్యా, ఇప్పటికి నన్ను కరెక్ట్ గా అర్థం చేసుకున్నావు, థాంక్స్. నాకిప్పుడు మూడో నెల, అది తెలుసా? డాక్టర్ అపర్ణ, MBBS, అశోక మెన్షన్, శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్, అబార్షన్ స్పెషలిస్ట్. వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్? నో 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 డియర్, ఫుల్ సెన్స్ తోనే చెప్పాను. స్ట్రైట్ గా వెళ్లి డాక్టర్ గారిని కలు, హాఫ్ అన్ అవర్ లో నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. చిచి, నువ్వింత రోగం అనుకోలేదు. నాకు పరిచయమైన ప్రతి అమ్మాయి చివరిలో అనే మాట ఇది. తరంగిణి ఓ అంతరంగిణి, జ్ఞాపకాల జలతరంగిణి. సర్లే, ఇప్పుడు నా గురించి పొగడతలేదు గాని త్వరగా వెళ్ళు, లేట్ అయితే కష్టం. అంత అవసరం నాకు లేదు. అంటే నీ కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి నేనేనని నన్ను బజార్లోకి లాగే ప్రయత్నాలు చేస్తావా? చిచి, అలా చేస్తే నా జీవితం అంతా నీలాంటి నిచ్చుడితో గడపాల్సి వస్తుంది. నీ చచ్చిన ఆ పని చేయను, నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది. ఇంకెప్పుడు నాకు కనిపించుకు, గుడ్ బాయ్. థ్యాంక్ గాడ్, అసలే తిక్కది. ఏ సమస్య క్రియేట్ చేస్తుందో అనుకున్నాను, వావ్, సింపుల్ గా వదిలేసి వెళ్ళిపోయింది. అమ్మయ్యా, ఓ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఏంటి కన్నా? పూర్తయిందిరా కథ? పూర్తయిపోయింది. అమ్మయ్యా, రాత్రి నుంచి ఏకదీక్షగా రాస్తున్నావు, నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని ఊరుకున్నాను. మంచి కాఫీ తెస్తాను. కాఫీ వద్దు, ఏమొద్దు, గానీ కథ చదువుతాను, విని ఎలా ఉందో చెప్పు. చదవద్దు, చెప్పు. అదేమిటి? నువ్వు కథ చదువుతున్నప్పుడు వినే కన్నా నువ్వు చెప్తున్నప్పుడు వింటేనే కళ్ళకు కట్టినట్టుగా ఉంటుంది, అందుకే చెప్పు. అలాగే, అలా కూర్చో. ఇది ఓ వృద్ధ దంపతుల కథ. వృద్ధాప్యంలో వాళ్ల మధ్యనున్న అనురాగాన్ని, అనుబంధాన్ని విశ్లేషించి రాసిన కథ. అయితే మనలాంటి వాళ్ళ కథైనా అన్నమాట. ఒక విధంగా అంతేననుకో. పిల్లలందరూ ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడో ఉన్నారు. వీళ్ళిద్దరే, ఆ భర్తకు ఆ భార్య కూతురుగా, ఆ భార్యకు భర్త కొడుకుగా, ఇద్దరే, వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ, కొత్త అనుభూతులను ఆస్వాదిస్తూ, ఆ ఇంట్లో వాళ్ళు మాత్రమే ఉన్నారు. అనుకోకుండా వాళ్ళిద్దరి మధ్య శాశ్వత ఇడబాటు కలిగింది ఆ రోజు. వాళ్ళిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారా? 50 ఏళ్లు కలిసి కాపురం చేశాక ఆ బంధం గట్టిపడుతుందే తప్ప విడాకులకు దారితీస్తుందా చెప్పు. మరి ఎడబాటు ఎలా కలిగింది? ఓ రాత్రి ఆవిడ నిద్రలోనే కన్నుమూసింది. తెల్లారి లేచి
జీవం లేని ఆమెను చూసి ఆ భర్త బిలవెల్లాడిపోయాడు. అంత బాధలో కూడా గతంతాలూకు జ్ఞాపకాలను అనుభూతులను స్మృతిపథంలో పదిలపరుచుకుని వాటినే తలుచుకుంటూ క్షణక్షణం తనను వీడి వెళ్లిన సహచరినే స్మరిస్తూ తలుస్తూ కర్మయోగిలా మారాడు. ఆ బాధలోనే ఆనందం, ఆ ఆనందంలోనే బాధ. ఇది అతని మానసిక పరిస్థితి. పాపం, అతని అంతరంగం అల్లకల్లోలమైంది. తన పక్కన లేని తన భార్యతో తనలో తానే మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా? లేత నీలాన్ని జల్లులుగా చిమ్ముతోంది ఆకాశం. వసుంధర పైన మనుషులు విసిరిన మాలిన్యాన్ని మంచు కడిగేస్తోంది. ప్రతి మొగ్గను, ప్రతి కొమ్మను, ప్రతి రెమ్మను ఉషానిలం పలకరిస్తోంది. జ్ఞాపకాల జల తరంగిణి, తరంగిణి ఓ అంతరంగిణి, జ్ఞాపకాల జల తరంగిణి. నిచ్చిలిగా తానుస్తుంది, వెచ్చని బ్రతుకిస్తుంది, శబ్దానికి తానర్థం అవుతుంది, భావానికి తను భాషే అవుతుంది. నిచ్చిలిగా తానుస్తుంది, వెచ్చని బ్రతుకిస్తుంది, శబ్దానికి తానర్థం అవుతుంది, ఓ భావానికి తను భాషే అవుతుంది. తరంగిణి ఓ అంతరంగిణి, జ్ఞాపకాల జల తరంగిణి, తరంగిణి ఓ అంతరంగిణి, జ్ఞాపకాల జల.